హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా స్వంటలు ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి మటన్ కర్రీ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా కుదరాలంటే ఓసారి ఇలా ట్రై చేయండి ఈ మటన్ కర్రీ అన్నం చపాతి పూరి పుల్క బగారా రైస్ దేనిలోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసి చూపిస్తాను ఎవరైనా కానీ ఈజీగా వండుకునే విధంగా ఇప్పుడు తయారీ విధానం చూసేదాం రండి ఇక్కడ నేను ఏడు వందల గ్రాముల మటన్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ కంటే ఎక్కువ కేజీ కంటే తక్కువ ఇలా మనకి నచ్చిన సైజులో మొక్కలన్నీ కూడా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న మటన్లోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు చూస్తున్నారుగా ఇలాంటి స్పూన్ పెట్టుకోండి కొలత కన్నిటికీనా ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఉడకదేమో అనుకుంటారు కానీ మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఇక్కడ మీకు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో కొంచెం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోండి ఇక్కడ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఎక్కువనే కొంచెం వేసుకోండి ఎందుకంటే మటన్ బాగా ఉడుకుతుంది అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయడం వల్ల ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా మటన్కి బాగా పట్టించాలి చూస్తున్నారుగా ఈ విధంగా కలుపుకొని మొత్తం అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు ఈ మటన్ కర్రీని మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోతుంది ఇలా కలుపుకునే దాని మీద మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసాను ఇప్పుడు రెండు లవంగాలు రెండు యాలకలు చిన్న దాల్చిన చెక్క వేస్తున్నాను ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని అవి కూడా వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఉంటేనే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇలా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని మీకు ఇన్ని ఉల్లిపాయలు వద్దంటే కొంచెం తగ్గించి వేసుకోండి నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనేసి నేను కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను చపాతీలోకి మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేను ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా బాగా ఇక్కడ మనం అల్లం వెల్లులిపోయే పేస్ట్ వేయట్లేదు మనం ఆల్రెడీ మటన్లో వేసాం కాబట్టి ఇప్పుడు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు చిన్న సైజు టమాటాలు రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి మంటని హైలో పెట్టకుండా మీడియంలోనే పెట్టుకొని ఇదంతా కూడా వేపుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి కింద నుంచి మొత్తం ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు ఒకసారి గరిట్ తోటి మొత్తం కలుపుకోవాలి ఇలా చేస్తే మనకి కర్రీ ఎవరైనా కానీ ఈజీగా చేసేస్తారు ఈ కొలతల ప్రకారం చేస్తే చూస్తున్నారుగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి మటన్లోంచి నీరు వచ్చి ఇంకిపోయేంత వరకు కూడా మనం ఆ నీళ్ళతో మటన్ అనేది ఉడకనివ్వాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడగట్టేస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకొని మరొకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి చూస్తున్నారుగా మనకి కుక్కర్ మూత పెట్టకముందే బయటనే ఈ నీళ్ళతోటే ముప్పై శాతం అనేది మటన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళొకసారి అంతా కలుపుకోవాలి అలానే మటన్ బోన్స్ని సూప్లా చేసుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మోకాళ్ళ నొప్పులు నొప్పులు అలాంటివి రాకుండా చేస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళా కలుపుకోవాలి ఇక్కడ మనం ఉప్పు వేసాం కదా అది కరెక్ట్గానే సరిపోతుంది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు వరకు పోస్తున్నాను పోసి మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకోవాలి ఇక్కడ మనం మటన్ని కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కొన్ని నీళ్ళు తక్కువనే పడతాయి అదే బయట ఉండేవాళ్ళైతే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకొని ఉడికించుకోవాలి మటన్ కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువనే పడతాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను మసాలాలు అనేది కొంచెం తగ్గించి వేసాను మీకు కొంచెం కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఆరు విజిల్ తర్వాత మూత తీసి చూస్తున్నాను నేను చాలా బాగా వచ్చింది మనకి మటన్ అయితే చూస్తున్నారుగా మనం వేసిన నీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందని అని అర్థము ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇంకొంచెం ఒక్క నిమిషం పాటు స్టవ్ వెలిగించుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి చూస్తున్నారుగా మటన్ అయితే బాగా ఉడికింది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అలానే బోన్ సూప్ తాగడం వల్ల మన చర్మము గోళ్ళు జుట్టు చాలా హెల్తీగా ఉంటాయి అలానే వీక్గా ఉన్న పిల్లలకు కూడా కొంచెం బోన్ సూప్ అలాంటిది ఇచ్చామంటే కొంచెం ఎనర్జీ వచ్చి హుషారుగా ఉంటారు చూస్తున్నారు ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని చల్లారినాక మనం వేరే గిన్నెలో వేసేసుకుందాము చూస్తున్నారుగా ఇక్కడ మటన్ అయితే మనకి రెడీ అయిపోయింది రైస్ చపాతి పూరి పుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసేస్తారు బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరైనా కానీ ఈ కొలతల ప్రకారం చేయండి మటన్ కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం దీపికాస్ హోటల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఈ వీడియో వేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్